హాయ్ డియర్ స్టూడెంట్స్, మనం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఐ అభ్యర్థులు, అట్లాగే కానిస్టేబుల్ అభ్యర్థులు, అట్లాగే గ్రూప్ వన్ ఎస్ఐ రాసేవాళ్ళు, మెయిన్స్ రాసేవాళ్ళు, అట్లాగనే టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ రాసే ఎగ్జామ్స్ అందరూ కూడా మళ్ళీ క్లాసెస్ కోరుతూ ఉన్నారు, కాబట్టి వాటిని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాను. అయితే వీటిల్లో మనం జనరల్ స్టడీస్ పార్ట్లోని, అట్లాగే జేఎల్ కానీ డిఎల్ కానీ కానిస్టేబుల్ ఎస్ఐ వీటిలలో మోస్ట్ ఇంపార్టెంట్ వాటిలో ఇండియన్ హిస్టరీలో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అటువంటి ఇండియన్ హిస్టరీలో కర్ణాటక యుద్ధాల గురించి ఈరోజు చూద్దాండి. ఏంటది కర్ణాటక యుద్ధాలు? భారతదేశానికి యూరోపియన్లు రావటం జరిగింది. యూరోపియన్లలో మొట్టమొదటిగా భారతదేశంలోకి పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగింది. పోర్చుగీస్ వాళ్ళు క్రీశకం 1498 వాస్కోడిగమ్మ ద్వారా భారతదేశంలోకి రావడం జరిగింది. దాని ద్వారా యూరోపియన్స్కి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి దేశంగా పోర్చుగల్ నిలిచిపోయింది. సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తిగా కూడా వాస్కోడిగమ్మ నిలిచిపోయాడు. అయితే మనకి ఈ సందర్భంలో పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చి వర్తక వ్యాపారాలు చేసుకుంటూ దాదాపుగా 1600 దాకా ఓన్లీ ఒక్క దేశమే వ్యాపారం చేసుకుంటూ ఉన్నది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డచ్ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది. అట్లాగనే ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది. అయితే భారతదేశానికి లాస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఫ్రెంచ్ వాళ్ళు. భారతదేశానికి లాస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. అయితే మొదటిగా వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. అయితే వీళ్ళ మధ్య వ్యాపార పోటీ బాగా పెరిగిపోయింది. ఆ వ్యాపార పోటీలో ముందుగా పోర్చుగీస్ వాళ్ళు గోవా ప్రాంతాన్ని ఒకటి స్వాధీనంలో ఉంచుకొని మిగతా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే డచ్ వాళ్ళు కూడా వేరే ప్రాంతాలకు, ఇండోనేషియా ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మధ్యలో డెన్మార్క్లో డెన్లు అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇక చివరిగా 1744 ఆ టైంలో భారతదేశంలో ఎవరు మిగిలారు అనంటే ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు మాత్రమే మిగిలారు. ఇక వీళ్ళిద్దరి మధ్య వ్యాపారంలో బాగా పోటీ వస్తూ ఉన్నది. అనేక ప్రాంతాలను పరిపాలించే రాజుల్లో జోక్యం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో కూడా ఆధిపత్యం కోసం వీళ్ళిద్దరే ఫైట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే రాజుల బలహీనతలను బట్టి కూడా వీళ్ళు ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి టైంలో వీళ్ళిద్దరి మధ్య పోటీ దేనికి దారితీసింది అంటే కర్ణాటక యుద్ధాలకు దారితీసింది. కర్ణాటక యుద్ధాల్లో చూసుకుంటే మనకి మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. అందులో మొదటి కర్ణాటక యుద్ధం చూసుకుంటే మనకి 1748 మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ మొదటి కర్ణాటక యుద్ధంలో కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు పాల్గొనాల్సి వచ్చేసింది. అయితే ఇందులో పాల్గొనటానికి కూడా కారణం ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ. ఆ టైంలో చూసుకున్నప్పుడు మనకి యూరోప్ లో గాని ఆఫ్రికాలోని మిగతా ప్రాంతాలలో కూడా వీళ్ళిద్దరి మధ్య వలసల్ని ఆక్రమించుకోవటానికి పోటీ ఏర్పడుతూ ఉన్నది. వలసలు వ్యాపారంలోనూ అన్నిటిలో కూడా పోటీ పడుతూ ఉన్నారు. అటువంటి పోటీ జరుగుతూ ఉన్న క్రమంలోనే ఒక సంఘటన జరిగింది. అది ఏంటి అంటే ఆస్ట్రియాలోని యువరాజు చనిపోవటం జరిగింది. ఆస్ట్రియా రాజు చనిపోయిన తర్వాత సింహాసనం కోసం వారసత్వ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ సింహాసనం కోసం వారసత్వ యుద్ధంలో ఆస్ట్రియా నుండే కాకోకుండా ప్రష్యా దేశం నుంచి కూడా వారసత్వం కోసం ఆస్ట్రియా కోసం పోటీ పడ్డారు. అంటే ఆస్ట్రియాకి సంబంధించినటువంటి ప్రష్యా రాజు మనవడు కూడా దానికి వారసత్వ హక్కు ఉన్నది, కాబట్టి వీళ్ళు కూడా మేము ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తాము అని దీన్ని పరిపాలించడానికి పోటీ ఏర్పడ్డది. ఆ పోటీలో ఏమైందంటే వీళ్ళిద్దరికీ ఆస్ట్రియా పక్షాన ఆంగ్లేయులు సపోర్ట్ ఇచ్చారు, ప్రష్యా పక్షాన ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. చూడండి, వీళ్ళిద్దరి మధ్య వారసత్వ యుద్ధం స్టార్ట్ అయితే ఈ యుద్ధంలో వీళ్ళకి ఆస్ట్రియాకి నేనున్నాను అని ఆంగ్లేయులు ప్రకటించారు. నీకు ఆర్థికంగా కానీ సైనికంగా కానీ ఆయుధాల పరంగా కానీ అన్ని సపోర్ట్ చేస్తానని ఆంగ్లేయులు ఆస్ట్రియాకి సపోర్ట్ ఇచ్చారు.
అట్లాగే ప్రష్యా కూడా ఫ్రెంచ్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. ప్రష్యా ఆ తర్వాత ఐక్య జర్మనీగా ఏర్పడుతుంది. ఈ ప్రష్యా కూడా ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు మీకు కూడా ఆర్థికంగా, ఎందుకంటే వీళ్ళిద్దరు శత్రువులు కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరు వీళ్ళ పక్షాన జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం ఏమైందంటే భారతదేశంలో కూడా రావడం జరిగింది. ఎక్కడికి? భారతదేశంలో కూడా రావడం జరిగింది. భారతదేశంలో ఎక్కడికి వచ్చింది అని అంటే మనకి కర్ణాటక ప్రాంతంలో కూడా రావడం జరిగింది. ఎక్కడికి? కర్ణాటక ఈ ప్రాంతాల్లో కూడా రావడం జరిగింది. ఈ కర్ణాటక ప్రాంతంలోకి ఎలా వచ్చింది అని అంటే ఒకసారి చూద్దాం, కర్ణాటక గురించి చూద్దాం. యాక్చువల్గా కర్ణాటక ప్రాంతాన్ని మనకి ఒక రాజ్యంగా రూపొందించి దానికి ఆర్కాట్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఔరంగజేబు. దక్షిణ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాలలో ఈ ప్రాంతాలను ఆక్రమించేసి వీటి మీద ఒక రాజధాని ఏర్పాటు చేసి సాదిత్ ఖాన్ అనే ఆయన్ని సింహాసనం అధిష్టింపజేయడం జరిగింది. సింహాసనాన్ని అధిష్టింపజేసిన తర్వాత 1707 ఔరంగజేబు చనిపోయాడు. ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ బహమనీయులు, తర్వాత కుతుబ్షాహీలు, ఇట్లా వీళ్ళందరూ కూడా దీనిపై దృష్టి పెట్టారు. వాళ్ళు ఎలాగనో కర్ణాటక నవాబ్ సాదిత్ ఖాన్ ఆయన చనిపోవడం జరిగింది. దోస్త్ అలీ తర్వాత నెక్స్ట్ దోస్త్ అలీ వాళ్ళతో పాటుగా చందా సాహెబ్ కూడా రంగంలోకి రావడం జరిగింది. అల్లుడు ఆ తర్వాత చందా సాహెబ్ తర్వాత నెక్స్ట్ దోస్త్ అలీ చనిపోవడం జరిగింది. దోస్త్ అలీ చనిపోయిన తర్వాత అల్లుడైనటువంటి చందా సాహెబ్ కర్ణాటకకి వచ్చేసింది అన్నట్టు. ఇట్లా ఈ భారతదేశంలోని కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు రాజులు ఇక్కడ సింహాసనం కోసం వారసత్వంగా ఉన్నది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇటువంటి టైంలో ఫ్రెంచ్ వాళ్ళ తరఫున భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళల్లా మనకి డూప్లే, ఎవరు? డూప్లే. ఫ్రెంచ్ వాళ్ళ తరఫున గవర్నర్గా వచ్చినటువంటి వ్యక్తి డూప్లే. అయితే మనకి ఇక్కడ ఆంగ్లేయులు ఆల్రెడీ అనేక ప్రాంతాలలో బెంగాల్ కానీ మిగతా అన్ని ప్రాంతాలలో వర్తక వ్యాపారాలు చేసుకుంటున్నారు. కర్ణాటక ప్రాంతంలో కూడా చిన్నగా జోక్యం చేసుకోవాలని వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి టైంలో డూప్లే కూడా ఏంటంటే ఫ్రెంచ్ సార్వభౌమాధికారాన్ని పెంచాలని, ఫ్రెంచ్ వలసలను పెంచాలని, ఫ్రెంచ్కి వ్యాపారంలో ఇంకా పోటీ లేకోకుండా చేయాలని, వ్యాపారంలో ఇంకా ముందంజ ఉండాలి అని డూప్లే కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి టైంలో కర్ణాటక నవాబు ఎవరు అని అంటే అన్వరుద్దీన్. ఎవరు? అన్వరుద్దీన్. కర్ణాటక రాజధాని, కర్ణాటక రాజధాని ఏదని చెప్పుకున్నాము? ఆర్కాట్. ఈ ఆర్కాట్ ను పరిపాలించే రాజు అన్వరుద్దీన్. ఈ అన్వరుద్దీన్ రాజుగా కర్ణాటక ప్రాంతాలకు ఉన్నాడు. కానీ ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లేయులు వర్తక వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అప్పటికే ఆంగ్లేయులు మద్రాసుని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళకేమో పాండిచ్చేరిని ఆధీనంలో తీసుకొని పాండిచ్చేరిని డెవలప్ చేసుకొని పాండిచ్చేరిలో ఉన్నారు. వీళ్ళేమో మద్రాసు మిగతా ప్రాంతాలన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇక్కడ ఎప్పుడైతే ఆస్ట్రియా ప్రష్యా వారసత్వ యుద్ధం స్టార్ట్ అయిందో ఆ యుద్ధం భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో ఆంగ్లేయులు ఏం చేశారు అని, ఆంగ్లేయులు ఏం ప్లాన్ చేశారు అని అంటే పాండిచ్చేరిని ముట్టడించాలని ప్లాన్ చేశారు అనే విషయం డూప్లేకి తెలిసింది. ఎందుకంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం బాగా జరుగుతుంది. అక్కడ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ రెండు అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఆ యుద్ధం ఆటోమేటిక్గా ఇండియాకి వచ్చేసింది. ఇండియాలో కర్ణాటకలోకి వచ్చింది. కర్ణాటకలో కూడా ఆంగ్లేయులు ఏం చేశారు అని అంటే వీళ్ళు పాండిచ్చేరిని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారనే విషయం డూప్లేకి తెలిసింది. డూప్లే ఏం చేసిందంటే తను అన్వరుద్దీన్ దగ్గరకు వచ్చాడు. డూప్లే ఎక్కడికి వచ్చాడు? అన్వరుద్దీన్ దగ్గరకు వచ్చాడు. అన్వరుద్దీన్ దగ్గరకు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు లేక ఆంగ్లేయులు మా ప్రాంతమైనటువంటి పాండిచ్చేరిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి దీన్ని ఆపాలి అని డూప్లే అన్వరుద్దీన్ దగ్గరకు వచ్చి చెప్పాడు. అన్వరుద్దీన్ ఆయన కూడా నిజమే అనుకున్నాడు. నిజమే అనుకుని ఏం చేశాడు, ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో ఎటువంటి ఆక్రమణలు జరగకూడదు అని ఆయన ఏం చేసిందంటే అన్వరుద్దీన్ బ్రిటిష్ వాళ్ళకి కబురు పంపించాడు. ఏమని? పాండిచ్చేరి ప్రాంతాన్ని ఆక్రమించొద్దు అనేటట్లుగా ఈయన వర్తమానాన్ని పంపించాడు. దాంతో అన్వరుద్దీన్ చెప్పినటువంటి దానికి ఆంగ్లేయులు అప్పుడు ఇక్కడ సైనిక అధికారిగా ఎవరున్నారు అనంటే బానెట్ అనే ఆయన ఉన్నాడు.
ఆంగ్లేయుల సైన్యాలకి సైనిక అధికారి ఎవరు ఉన్నారు, బానెట్ ఉన్నాడు. ఈ అనురుద్ధం చెప్పిన దానికి ఆంగ్లేయ సైన్యం కూడా విన్నది. విని పాండిచేరిని ముట్టడించుకోకుండా ఆగిపోయింది. ఇటువంటి టైంలో ఈ ప్రష్యాకి ఫ్రెంచ్ దేశం నుంచి సైన్యం వచ్చింది. డూప్లేకి ఫ్రెంచ్ సైన్యం ఫ్రాన్స్ దేశం నుంచి మద్రాస్ ప్రాంతం దగ్గరకు వచ్చింది. ఎక్కడికి? మద్రాస్ ప్రాంతం దగ్గరకి తన సైన్యం దిగింది. తన సైన్యం ఎప్పుడైతే లాబోర్డీ నాయి అనే ఆయన నాయకత్వంలో ఫ్రెంచ్ సైన్యం భారతదేశంలో మద్రాస్ ప్రాంతం దగ్గరికి వచ్చేసింది, ఎప్పుడైతే ఈ సైన్యం వచ్చిందన్న విషయం డూప్లేకి తెలిసిందో, డూప్లే ఏం చేసిందంటే తన సైన్యాలను తీసుకొని, లాబోర్డీ నాయి సైన్యాలను తీసుకొని ఈయన మద్రాస్ని ఆక్రమించేసి, మద్రాస్ని ఏం చేశాడు డూప్లే ఆక్రమించేసి మద్రాస్ మీద దాడి చేశాడు. అక్కడ సెయింట్ జార్జ్ కోటని ఆక్రమించేశాడు. మద్రాసులో ఉన్నటువంటి ఆంగ్లేయ సైన్యాన్ని ఓడించేశాడు. మద్రాసుని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తన ఆధీనంలోకి తీసుకునేసరికి ఈ బ్రిటిష్ వాళ్ళకి కోపం వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే అన్వరుద్దీన్ దగ్గరికి వచ్చారు. అన్వరుద్దీన్ దగ్గరికి వచ్చేసి డూప్లే చెప్పిన దాని వల్ల మీరు విని మాకు చెప్పారు, ఏది పాండిచ్చేరిని ఆక్రమించొద్దు అని. మేము అలాగనే ఉన్నాము, కానీ డూప్లే తన సైన్యాలతోటి మా ప్రాంతమైనటువంటి మద్రాసు మీదకి దాడి చేసి మద్రాసుని ఆక్రమించేశాడు అని అన్వరుద్దీన్ దగ్గరికి వచ్చేసారు. అన్వరుద్దీన్ తోటి వీళ్ళు దోస్తు కట్టేసి వెంటనే వీళ్ళు ఒకటైపోయి అన్వరుద్దీన్ ఏం చేసిందంటే తన సైన్యాలతో రెడీ అయి డూప్లే మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే డూప్లే వచ్చి చెబితేనే అన్వరుద్దీన్ విని బ్రిటిష్ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, నువ్వు చెప్పినట్లు మేము విన్నాము, అటువంటిది వినటం వల్ల మా మద్రాసుని డూప్లే ఆక్రమించేశాడు కాబట్టి మా మద్రాసుని మాకు ఇచ్చేయండి, దానికి కావలసినటువంటి చర్యలు చేపట్టండి అని రాజు అయినటువంటి అన్వరుద్దీన్కి చెప్పడం జరిగింది. దాంతో అన్వరుద్దీన్ ఏం చేసిందంటే తన సైన్యాలతోటి రెడీ అయ్యాడు. 1746 సంవత్సరంలోని షాందోమ్ అనే ప్రాంతంలో వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేయటం జరిగింది. షాందోమ్ యుద్ధం అని అంటారు, లేక అళయారు యుద్ధం అని కూడా అంటారు. ఈ షాందోమ్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే అన్వరుద్దీన్కి డూప్లేకి మధ్య జరిగింది. ఎవరికి? కర్ణాటక రాజు అయినటువంటి అన్వరుద్దీన్కి ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకి మధ్య షాందోమ్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు అని అంటే డూప్లే విజయం సాధించారు. ఎవరు విజయం సాధించారు? డూప్లే విజయం సాధించాడు. దీంతో ఒక్కసారిగా ఏమైందనంటే భారతదేశపు రాజుల బలహీన పరిస్థితులు బయటపడ్డాయి. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటిదాకా రాజులు సైన్యపరంగా కానీ అన్నిట్లో కూడా పకడ్బందీగా ఉన్నారు, వాళ్ళని ఓడించడం కష్టం అనే భావంతో యూరోపియన్స్ ఉన్నారు. అట్లాంటి ఈ విషయం యూరోపియన్స్కి తెలిసిపోయింది, ఈజీగా మనం భారతదేశపు రాజుల్ని ఓడించవచ్చు, భారతదేశ సైన్యం పరిస్థితి అంత గట్టిగా లేదు అనే విషయం ఈ యుద్ధం ద్వారాగా తెలిసింది. అట్లా ఈ యుద్ధాన్ని ఏమంటారు అనంటే ఆంగ్లేయ భారతదేశంలో స్వదేశీయులకి విదేశీయులకి మధ్య జరిగినటువంటి తొలి యుద్ధం, యూరోపియన్స్కి స్వదేశంలో జరిగినటువంటి కర్ణాటక నవాబే కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య విదేశీయులకి స్వదేశీయులకి మధ్య మొట్టమొదట జరిగినటువంటి యుద్ధం ఏది అంటే 1746 షాందోమ్ యుద్ధం. ఈ షాందోమ్ యుద్ధంలో అన్వరుద్దీన్ ఓడిపోవడం జరిగింది, డూప్లే విజయం సాధించారు. దీంతో ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత 1748 సంవత్సరంలో ఏమైందంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అయిపోయింది. ఆ యుద్ధం ఎలా కంప్లీట్ అయిందనంటే ఆక్సిలా షాఫెల్ సంధి, అనే దాంతో ఈ యుద్ధం కంప్లీట్ అయ్యింది. ఆక్సిలా షాఫెల్ సంధి 1748లో ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగింది. దాంతో మొదటి కర్ణాటక యుద్ధం ఆపివేయబడింది. అయితే ఆక్సిలా షాఫెల్ సంధి ప్రకారం ఏమిటి అనంటే యుద్ధం జరగక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎవరి ప్రాంతాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఆ ప్రాంతాలని ఎవరికి వాళ్ళే తీసేసుకోవాలి అనే ఆ నిబంధన సంధిలో వచ్చేసింది. అంటే ఏంటి, ఇప్పుడు డూప్లే మద్రాసును ఆక్రమించేశాడు, మద్రాసుపై ఆక్రమించడం వల్ల ఇటు ఆంగ్లేయులపై విజయం సాధించాడు, ఇటు కర్ణాటకపై విజయం సాధించాడు. కానీ సంధి ప్రకారం ఏమైందనంటే ఎవరి ప్రాంతాలు వాళ్ళే తీసుకోవాలి కాబట్టి
ఎవరి ప్రాంతాలు వాళ్ళే తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మద్రాసుని డూప్లే ఏం చేయాల్సి వచ్చింది, ఆంగ్లేయులకి మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వచ్చేసింది. అక్కడనే వాళ్ళ ఓటమి స్టార్ట్ అయింది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటగా విజయం ఆంగ్లేయులపై సాధించి మద్రాసుని ఆక్రమించేశారు. అదే కనుక మద్రాసుని వాళ్ళ చేతిలో ఉంచుకున్నట్లయితే కనుక భారతదేశ చరిత్ర ఇంకొకలాగా ఉండేది అని చెబుతూ ఉంటారు. ఎందుకనంటే మద్రాసుని ఇచ్చేసిన తర్వాత ఇక బ్రిటిష్ వాళ్ళు వెనక్కి తిరగొచ్చు చూడలేదు. మిగతా యుద్ధాలలో కానీ మిగతా అన్నిట్లలో కూడా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించేసుకొని వాళ్ళు ఇంకా మిగతా అన్ని యుద్ధాలలో విజయం సాధించుకుంటూ పోయారు. అట్లా మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 48 మధ్య జరిగింది. ఆ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వాళ్ళకి అని అంటారు. అట్లాగనే ఆస్ట్రియాకి ప్రష్యాకి మధ్య వారసత్వ యుద్ధం, ఆ ఆస్ట్రియా ప్రష్యా వారసత్వ యుద్ధం లో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వాళ్ళు పాల్గొనడం జరిగింది. దాంతో ఆటోమేటిక్గా అది భారతదేశానికి వచ్చేసింది. భారతదేశంలో ఆంగ్లేయులు మద్రాసును స్వాధీనం చేసుకుని మద్రాసులో ఉన్న మద్రాసు ప్రాంతం వీళ్ళ ఆధీనంలో ఉంది. ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరి ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. దాంతో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం రావడానికి కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ జోక్యం చేసుకోవడం జరిగింది. కానీ అన్వరుద్దీన్ చెప్పిన దానికి ఆంగ్లేయులు విన్నారు, కానీ ఫ్రెంచ్ వాళ్ళు వినకపోకుండా ఫ్రెంచ్ వాళ్ళు మద్రాసుని ఆక్రమించేశారు. మద్రాసుని ఆక్రమించినటువంటి వ్యక్తి డూప్లే, సెయింట్ జార్జ్ కోటను ఆక్రమించినటువంటి వ్యక్తి డూప్లే, అట్లాగే ఆంగ్లేయ సైన్యానికి నాయకత్వం వహించినటువంటి సైనిక అధికారి బానెట్. 1746 జరిగినటువంటి యుద్ధం శాంతోమ్ యుద్ధం. శాంతోమ్ యుద్ధం ని అడయారు యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధంలో డూప్లే అన్వరుద్దీన్ పాల్గొనడం జరిగింది. డూప్లే అన్వరుద్దీన్ ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు అని అంటే డూప్లే విజయం సాధించేశాడు. దా తర్వాత ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కంప్లీట్ అయింది. దాంతో ఆక్స్ లాస్ట్ చాఫెల్ సంధి 1748 జరిగింది. ఆ సంధి ద్వారాగా ఎవరి ప్రాంతాలు వాళ్లే ఇచ్చేసుకోవాలి అనేసరికి మద్రాసుని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకే ఫ్రెంచ్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇట్లా మొదటి కర్ణాటక యుద్ధం ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిందని చెప్పవచ్చు. 1748 కంప్లీట్ అయింది. కాబట్టి దీంట్లో నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంపల్సరీగా బిట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని మంచిగా బిట్స్ వైజ్ గా రాసుకుని చదువుకుంటారని కోరుకుంటున్నాను. బాయ్.